నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని తుని టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 12 లక్షల విలువ చేసే నిషేధిత పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రవాణా చేస్తున్న ఐసర్ వ్యాన్ను సీజ్ చేశామని పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. నమస్కారం అండి. ఇవాళ ఉదయం 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కృష్ణగోదావరి జిల్లా ఎస్పీఆర్ అయిన నదీమ్ అచ్చి గారి ఇన్ఫర్మేషన్పై నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి తెలియజేస్తే ఎస్ఐ గారికి వారు ఒక వ్యాన్ని మీ సేవా కేంద్రం దగ్గర పట్టుకోవడం జరిగింది. అది దాని ఇన్ఫర్మేషన్ మూలంగా చెక్ చేస్తే దాంట్లో ప్లాస్టిక్ కేసు ఉన్నాయి. దాని వెనకాల 40 ఈ టొబాకో ప్రొడక్ట్కి సంబంధించిన బ్యాన్ ప్రొడక్ట్. అది టొబాకో ప్రొడక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేశారు కాబట్టి ఆ ప్రొడక్ట్ సంబంధించిన పెద్ద పెద్ద బ్యాగులు వెనకాల ఉన్న బ్యాగులు ఉన్నాయి, 40 బ్యాగులు. అది వెరిఫై చేస్తే మీ ముందున్న బీ1 టొబాకో 12 లక్షల స్యాచెస్ ఉన్నాయి. అవి 12 దాని మీద ఫేస్ వాల్యూతో రూపాయితో వేసుకుంటే 12 లక్షల రూపాయలు. అది ఇక్కడ బ్యాండ్ ఐటెం కాబట్టి అది హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి కనిపిస్తున్నారు కాబట్టి మనం పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ వ్యాన్ని దాంతోపాటు ఇద్దరిని ఆ మనుషులు కూడా మన అరెస్ట్ చేయటం మరియు అది ప్రొడక్ట్ ఈ విధమైన ఇల్లీగల్ థింగ్స్ ఈ విధ ఏ విధమైన మన ఆంధ్రప్రదేశ్లో ఎలవ్ లేదు. దట్టు మన తుమ్మిలో తీసుకొచ్చి ఇవ్వటం మూలంగా మనం అరెస్ట్ చేయడం జరిగింది.